నేను 2014 నేను ఎంపీ అయిన తర్వాత నేను చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఫైల్ మూమెంట్ ఏంటో కానీ నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా నేను అందరూ ఆ రోజు 60 చాలా మంది అందరూ ప్రాబ్లమే చేశారు, ఎంపీ ఇక్కడ నుంచి అక్కడ నాకు తీసేస్తాను అన్నాడు. నేను చెప్పింది ఏంటంటే ఆటల రిప్లైగా ఉంటుంది, కానీ మీరు ముందు చూపుగా అటు కొంత ఇటు కొంత చేసుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పి నేను చెప్పాను. అట్లాగే ఆ తర్వాత కానూరు ఆటనాడు పెట్టినప్పుడు కూడా అక్కడ కొంత ఇక్కడ తర్వాత కానూరులో ఆటనాడు పెట్టినప్పుడు దయకొండ నెహ్రూ గారు చాలా హెల్ప్ చేశారు ఆటనాడుకి, జగన్ నెహ్రూ గారు. అట్లాగే ఆ రోజు రోడ్ లేదు, అప్రోచ్ రోడ్ లేదు నా దగ్గర నాకు అక్కడ. అప్పుడు నా మన సూర్యమేస్త్రి గారు అందరూ ఉన్నారు, అప్పుడు ఉదాహరణ గారు, శివమేస్త్రి గారు, మన దుర్గప్రసాద్ గారు అందరూ వస్తే నా సొంత స్థలం నుంచి ఇప్పుడు 9 మంది ఉంది స్థలం, 2 ఎకరాలు నేను బాండ్ కూడా తీసుకోకుండా రాసిచ్చాను ఆటనగారికి. ఇవాళ దాని విలువ మీరు చూస్తే నాకు కోపం కలిసి వస్తా అంటే దాదాపు 100 కోట్లు వాడిన ఆస్తి అది. ఎందుకంటే నాకు చెప్తున్నా కదా ఈ రవాణా రంగం దీంట్లో సంపాదించుకున్నాం మా తాతగారి నుంచి మేము వరకు, దీంట్లో పుట్టాం దీంట్లో పెరిగాం, ఆటనగరం అట్లాగే ఈ నగరం ఈ 3 ఇంట్రెస్ట్ నాకు. అప్పుడు ఎంపీని కాదు ఏం కాదు, 2002లో 2003లో ఇది. ఇవాళ ఆ విలువ చూస్తే మార్కెట్ విలువ చూస్తే కూడా మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల ఆస్తి ఆ రోడ్లోనే అన్నీ వెళ్తున్నాయి. ఇది ఆడనాడే కాదు, మొత్తం ఇప్పుడు బందర్ రోడ్డు అట్లా ఏలూరు కనెక్టివిటీ కూడా మెయిన్ ఆ రోడ్డే వాడుతూ ఉంది. సో నేను నిస్వార్థంతో ఆ రోజు చేసిన పని ఇవాళ కొన్ని 100,000 మందికి రవాణా రంగానికి ఆ రోజు వాడు తాను ఆటనాడు కానీ ప్రజానికి కానీ ఉపయోగపడుతుంది. చాలా ఆనందం, కొన్ని కొన్ని ఆనందాలు డబ్బుతో కావలేము, 100 కోట్లు ఇచ్చినా చిన్న చిన్న ఆనందాలు రావు. నేను నా పుట్టిన ఊరికి ఒక కలెక్టర్కు సేవ తెచ్చుకున్నాను, ఒక పెన్షన్కు సేవ తెచ్చుకున్నాను, ఆటనాడు ఒక ట్యాంక్ ఇచ్చాను, నా ఆటోనాడు కానీ దీనికి ఒక రోడ్డు ఇచ్చాను అంటే నాకు చాలా ఆనందం, గర్వంగా ఉంటుంది నాకు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఈ ఆటనాడు ఇక్కడే ఉంటుంది, కాకపోతే మీరు వెంటనే అవినాష్ సమర్థుడు మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు, సమర్థుడు కూడా కావాలి. నేను చెప్పేది చాలా క్లారిటీగా చెప్తున్నా, సమర్థుడు అట్లాగే నేను సమర్థుడినే మీకు అలా తెలుసు. మా ఇద్దరి కాంబినేషన్లో మంచి పరిమాణం జరిగిన పని కావు, మా ఇద్దరు కాంబినేషన్లో రేపు రాబోయే రోజుల్లో చాలా మార్పులు చెట్లు వస్తాయి, ఎవరు ఊహించినంత మార్పు చెట్లు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత అవినాష్కు ఉంది, అలాగే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సాధించి తెచ్చే సమర్థత నాకుంది. నేను చూశాను మధ్యకాలంలో మహానాడు రోడ్డు చుట్టుపక్కల తిరుగుతాయి అన్ని రోడ్లు ఇస్తారు పేమెంట్ సహా. అభివృద్ధి అనుకుంటే ఎంత డబ్బు అప్రెషన్ అంటే అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరికంటే అవినాష్ తీసుకొచ్చాడు, ఎవరికైనా అవినాష్ తీసుకొచ్చాడు. రోజు మన రామోజు మన అప్రోచ్ రోడ్ బాగా మహారాజ్ రోడ్ మన ఆఫీస్కి వెళ్ళే రోడ్డు అంటే అవినాష్ వెళ్ళాలి, అన్నెండు అవినాష్ ఇచ్చారు రోడ్డు. నేను తెలుగు నల్లలో తెలుగు పార్టీలో ఉన్నాను కండి, మరి అవినాష్ వేయించాడు నా ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మా రామోడికి అవినాష్ వేయించాడు. సో సమర్థ మంచితనం మంచితనమే నోట్లేదు, మంచిగా ఉండాలి. అట్లాగే సమర్థత లేకపోతే మంచితనం ఉండి ఒప్పుకోలేదు. మీ అందరికి అర్థమైంది అనుకుంటా, గతంలో నారాయణ ప్రసాద్ గారికి నేను క్లియర్గా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీకి మేమిద్దరం ఒక రక్షణ, ఒక రక్షణ. అందరూ అర్థం చేసుకోవాలి, నా మాటలో నిరాహార అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ని గెలిపించాలి, నన్ను ఎట్లా ఆటోమేటిక్ గెలిపిస్తా దాంట్లో డౌట్ లేదు. అవినాష్ని వచ్చి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే మనకు అన్ని రకాలుగా సమర్థుడు, రక్షణ కూడా. నేను ఒక రక్షణ, ఆయన ఒక రక్షణ, డబల్ రక్షణ, డబల్ వాళ్ళనమాట మేము, డబల్ రిటర్నింగ్ వాళ్ళు మీ అందరికీ. అలాగే ముందు మీరు ఆటనగరం నేను ఎప్పుడు నేను చెప్తాను అవినాష్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తే అడవ 500 అడగండి, అడవ అడగడానికి ఇప్పుడు అడగండి స్వామి, అవినాష్ని తీసుకెళ్ళి అడగండి, మేయర్ గారు వస్తారు, అవినాష్ వస్తారు, ఎలాంటి నేనంటే కొత్త సీఎం గారికి మీరు వెళ్ళండి, మీరు చేపించుకోండి, అవుతుంది పని. మీరు విజయంతో ఆలోచించాలి, పాత రోజుల్లో పెద్దలు అంతా ఎంత విజయంతో ఆలోచించాలి, ఆటనగరం వస్తుంది ఎక్కడన్నా ప్రపంచం ఉంది ఆటనగరం ఎంత. ఆ రోజు దాదాపు 70-80 ఏళ్ల క్రితం వాళ్ళు ఆలోచించబట్టి మనం అందరం వస్తాం ఇక్కడ ఫుడ్ చేస్తున్నాం. మీరు ఎందుకు ఆలోచిస్తారు, నేను చెప్పి పదేళ్ళు మీకు, మీరు ఇంకా ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతున్నారు, పోలీసు అంటారు, పోలీసు ఇక అంటారు తప్ప మీరు 2 నాటకాలు చేస్తారు. ఎందుకంటే మీకు రేపు వెస్ట్ బైపాస్ అయిపోతుంది, ఈస్ట్ బైపాస్ అవుతుంది, నగరంలో లారీ రోజు మీరు అనేసి వచ్చే చెప్తాం పోలీస్ కమిషనర్కి. ఇక్కడ ఉపాధి కంప్లీట్ ఉంది, అంటే ఎవల్యూషన్ చూసుకోవాలి మీరు. రేపు రాబోయే రోజుల్లో ఎవల్యూషన్ ఏంటి, మనం రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మనం ముందు చూపుతాం సరే ఇక్కడ అయిపోయింది, కాలువ వెళ్ళాం, కాలువలో సరిపోలేదు, అటు ఇటు బైపాస్ వస్తుంది, నగరం పెరుగుతుంది, రేపు ఇంకేదో అవుతుంది,
మన ముందు చూస్తూ ఉండాలి. మీరు వెంటనే పర్సనల్గా అవినాశం తీసుకెళ్ళి మీరు ముఖ్యమంత్రి లైబ్రరీకి వెళ్ళి వెంటనే సైన్ చేపించుకోండి. కేంద్రంలో ఏమంటారు కూడా మొన్న కూడా రాజభవన్స్లో ఒక హరియర్ టెక్నాలజీకి వచ్చారు, స్కిల్ లీడర్ కావాలి మాకు ప్రైవేట్ స్కూల్లో. ఎప్పుడో వెంకయ్య గారు చెప్పిన ఇప్పటివరకు అవలేదంటే 3 రోజుల్లో గడ్కరీ గత మాట స్కిల్ లీడర్ ఏర్పాటు చేశాను నేను ప్రైవేట్ స్కూల్లో మన ఆత్మూరు కదా అమ్మాపురం వెళ్ళి నేనే ఓపెన్ చేశాను. అంటే 20 ఏళ్ళ వెంకయ్య గారు గారు చెప్పే పని మీరు సాధించుకోలేకపోతున్నారు, నాకు చెప్పుకుంటే 15 నేను అయ్యేది. సో మళ్ళీ నేను వెళ్ళి గడ్కరీ గత మాట 3 రోజులు 6 రోజులు ఇస్తే స్టిమ్యులేటర్ ప్రమాణమైన స్టిమ్యులేటర్ అక్కడ పెట్టాం. అట్లా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం చేయించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంది, అప్రోచ్ ఆ నాయకత్వం ఉంది, సమర్థత ఉంది. ముందు మీ అందరికీ ఈ ఊరు బాగు చేస్తాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెళ్లిది మధ్యతరగతి వారికి దిగువ తరగతి వారికి పేదలకి నిరుపేదలకి వారికి అని చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. సరే కోవిడ్ వల్ల 2 ఏళ్ళు అభివృద్ధి ఇబ్బంది నాకేమి విజయవాడ అభివృద్ధి ఇబ్బంది నాకేమి గుంటు పడేది కనపడదు ఎందుకంటే అవినాశి చెప్తా ప్రతిరోజు వేయించాడు ఎప్పుడో మాకు అడవతో ఉండే రోడ్లని బాగుపడి మా ఆ ఏరియా అంతా అంటే ఫుట్పాత్ లేపించాడు. ఏ పని అడిగినా చేస్తాడు, ఎవరికి ఎవరైనా అడిగినా కులాలకి మతాలకి ప్రాతిని లేకుండా మన అవినాశ చేస్తున్నాడు. మేము ఉన్నాం పైన ఢిల్లీ స్థాయిలో కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి సమర్థులకు ఓటయింది. మళ్ళీ మరి అవినాష్ని నన్ను అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ గెలుపుతారని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైకాపా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ కేంద్రంగా విజయవాడ నుంచి అనౌన్స్ చేశారు ఆయన కోరుకున్నది. అలాగే మీ అందరూ కూడా ఖచ్చితంగా వైకాపాని సపోర్ట్ చేయాలి. మళ్ళీ గెలిచే పార్టీ వైకాపాని దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు రాకుండా సర్వేలు అన్నీ చూశారు, ఎప్పటికీ రాదు. నేను అందరూ అపోహలు పెట్టుకుని ఇబ్బంది పడతానని నేను క్లియర్గా చెప్తున్నాను అందరికీ కూడా. ఈస్ట్ కాబట్టి నేను రీక్లారిఫై చెప్తున్నాను, అర్థం చేసుకుంటానని భావిస్తాను. థ్యాంక్ యూ.